కేసముద్రం ఈనా మార్కెట్ ద్వారా రైతులకు విస్తృత సేవలు అందిస్తున్నామని మహబూబ్ జిల్లా కేసముద్రం స్పెషల్ గ్రేడ్ మార్కెట్ కార్యదర్శి ఆమర లింగేశ్వరరావు మెట్రో ఉదయంతో అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసముద్రం మార్కెట్ కు రైతులు వండించిన పత్తి, మిర్చి, వరి, ధాన్యం సరుకులను రైతులు మార్కెట్ కు తరలించి ప్రభుత్వ మద్దతు ధరను పొందుతున్నారని తెలిపారు. అలాగే ఈ సీజన్లో మొక్కలు పెద్ద మొత్తంతో రైతులు మార్కెట్ కు తీసుకువచ్చారని, తేమ శాతాన్ని బట్టి మద్దతు ధరలు 2090గా నిర్ణయించి రైతులకు అందిస్తున్నామని తెలిపారు. అలాగే 2019-2022 సంవత్సరానికి గాను మార్కెట్ పనితీరును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పిఎం అవార్డును అందించడం గొప్ప విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గ్రేడ్ 3 ఎన్ రాజేంద్ర ప్రసాద్, సూపర్వైజర్ ఎండి జాఫర్ అలీ, గ్రేడర్ బి రాజా, జేఎంఎస్ ఏ కుమార్ స్వామి, జేఎంఎస్ పి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు అమర్లింగేశ్వరరావు. నేను ప్రత్యేక శ్రేణి కార్యదర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ కేసముద్రం నందు 25/11/2022 నుండి పనిచేస్తున్నాను. నేను పనిచేసిన నాటి నుంచి కేసముద్రం మార్కెట్కి వచ్చేటటువంటి రైతులకు సమస్యలు లేకుండాను వారు తెచ్చిన ధాన్యానికి, పత్తికి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర అందించడం కొరకు విశేషంగా కృషి చేస్తూ ఉన్నాము. ప్రస్తుతము మన మార్కెట్ యార్డుకు కొత్తవి మొక్కలు అంటే 23-24 సంబంధించినటువంటి మొక్కలు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వం మద్దతు ధర 2090 రూపాయలు ఉన్నప్పటికీ మన దగ్గర వచ్చేటటువంటి సరుకు మంచి రైతులు ఎండబెట్టుకుని తీసుకుని వచ్చేటటువంటి సరుకుకి 2324 రూపాయలు అధిక ధర పొందుతూ ఉన్నారు. అదేవిధంగా బహిరంగ మార్కెట్లో పత్తి ధరలు కూడా అధికం కావడం వల్ల మన దగ్గర 7341 రూపాయలు వస్తున్నది. ఈ సీజన్లో మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ లేనట్టుగా తేజ మిర్చి రకానికి 23,59 రూపాయలు ఒక కేసముద్రం మార్కెట్లోనే రికార్డు కావడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున మార్కెట్కు ఒక 50 కేజీల నువ్వులు రావడం జరిగింది. నువ్వుల మద్దతు ధర 9,000 రూపాయలు ఉండగా మన మార్కెట్లో కేసముద్రం మార్కెట్లో 12,000 రూపాయలు మద్దతు ధర పొందడం, మద్దతు ధరకు మించి అధిక ధర పొందడం జరిగింది. అదేవిధంగా మన మార్కెట్ యార్డులో రైతులకి విశ్రాంతి భవనాలు, వాళ్ళకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయడం, మొత్తం మార్కెట్ని సిసి కెమెరా పర్యవేక్షణలో నిర్వర్తించడం, తాగునీరు, అదేవిధంగా 5 రూపాయల భోజన సదుపాయాన్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా నామ్లో మార్కెట్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మార్కెట్లకు గాను 2019-20 సంవత్సరానికి ప్రతిష్టాత్మకంగా ప్రైమ్ మినిస్టర్ అవార్డును 19-20 సంవత్సరానికి సంబంధించిన దాన్ని 2022లో మనకు అందియడం జరిగింది. ఇంకాను నేను ఇక్కడ పనిచేసే కాలంలో రైతులకు మెరుగైన సేవలు, అదేవిధంగా నా సిబ్బంది సహకారంతో అందరితో మెరుగైన సేవలు, వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తానని చెప్పేసి తెలియపరుస్తున్నాను.